हाई अंडी वेलकम टू वसंत तेलुगु किचन मैं चैनल मरक अनबॉक्सिंग वीडियो ने चेयबोतुन्नान वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी मी फ्रेंड्स की मी रिलेटिव्स की शेर चेयंडी इप्पुडु दीनि अनबॉक्सिंग नी चूद्दाम डैमेज अवकुंडा पैन पेपर तो कवर चेसि मनकु पैकिंग अनेदि चाला बागा इच्चारु ఇక్కడ చూసినట్లయితే ఇది బిల్ అండి 4895 రూపాయస్ ఉన్న మిక్సర్ గ్రైండర్ మనకి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో 3400 రూపాయస్ కి వచ్చింది నాన్ స్టాప్ గా 25 మినిట్స్ ని మనం ఈ మిక్సర్ గ్రైండర్ ని రన్ చేయొచ్చండి ఇది వేడవదు ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం चूसते प्रोडक्ट नेम अं मॉडल HL77 56/02 मॉडल प्रोडक्ट वोल्टेज मन को 750 वाट्स इप्ड मन लोपल मोटर अंड जार्स विधा उ चूदा दीन पैकिंग अने चाला बच्चार डैमेज इंदो चूस मन को मैनुअल इच्छार मिक्सर ग्रैंडर अने मन को 5 इयर्स वारंटी उ फिलिप्स कंपनी लो इप्पुडु कोत्तगा वच्चिन मॉडल इदी 5 इयर्स तो मनकु वारंटी अनेदी उंटुंदी इप्पुडु मोटर अनेदी ए विधंगा उंदो चूद्दाम मनं इक्कड मेमु रेड कलर नी आर्डर चेसामु इंदुलो ब्लैक कलर कूडा मनकु अवेलेबल गा उंटुंदी ई मोटर अनेदी चाला लाइट वेट गा उंदी मोटर अनेदी कदलकुंडा प्लेटफॉर्म नी स्टिक्की गा पट्टुकोवडानिकी इक्कड मनकु किंदी भागंलो रब्बर तो सेट चेसी इच्चारु దీన్ని మేము Amazon లో ఆర్డర్ చేసాము ఇది Flipkart లో కూడా ఉండండి దీని లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాము చూడండి ఈ కంపెనీ లో 3 జార్స్ మాత్రమే వచ్చాయి ఇందులో జ్యూసర్ రాలేదు మీరు జార్స్ ని చూసి మిక్సర్ గ్రైండర్ ని అసలు తీసుకోకూడదు ఎందుకంటే జార్స్ ఎక్కువగా ఉంటాయి కానీ మనకు మోటార్ అనేది ఎక్కువ కాలం ఉండదు త్వరగా పాడవుతుంది ఈ మోడల్ లో మనకి 3 జార్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఒకటి బిగ్ మీడియం స్మాల్ సైజ్ లో జార్స్ మనకు అవైలబుల్ గా ఉన్నాయి ఇది బిగ్ జార్ అండి దీని హ్యాండిల్ చాలా స్ట్రాంగ్ గా ఉంది లోపల బ్లేడ్ కూడా మనకి చాలా షార్ప్ గా ఉంది దీనిపైన క్యాప్ అనేది మనకు గ్లాస్ క్యాప్ వచ్చింది హ్యాండిల్ మాత్రం చాలా గ్రిప్ తో ఉంది మనకి సెకండ్ది మీడియం సైజ్ मन की पात मिक्सर ग्राइंडर लो जार्स की 2 ब्लेड्स उंटे इक्कड़ मन की 1 ब्लेड मात्रमे इच्चारु ई 1 ब्लेड अनेदी चाला शार्प गा उंदी दीनि हैंडल कूडा बिग जार की इच्चिनट्टुगाने इच्चारु इप्पुडु मनं स्माल जार नी चूद्दाम ई स्माल जार अनेदी नाकु चाला बागा नच्चिंदी एंदुकंटे मनं तक्कुव क्वांटिटी लो मिक्सी चेसिनप्पुडु स्मूथ पेस्ट ला अव्वालंटे अन्नी मिक्सी जार लो अव्ववु ఇది స్మాల్ సైజ్ లో చాలా బాగుంది వీటి క్యాప్స్ మనకు ప్లాస్టిక్ లో వచ్చాయి వీటి అన్బాక్సింగ్ ని చూసాం కదా వీటి రివ్యూని ఇదే వీడియోలో ఇస్తానండి ఇందులో మనం మిక్సీ చేసి చూద్దాం స్మాల్ జార్ కి మనకు ఎటువంటి హ్యాండిల్ ఇవ్వలేదు ఇప్పుడు దీని రివ్యూని చూద్దాం మనం మిక్సీ పట్టే ముందు మిగతా మిక్సర్ గ్రైండర్ లా కాకుండా 0 పాయింట్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు 0 టు 1 కి 10 సెకండ్స్ మనం తిప్పిన తర్వాత 1 టు 2 కి 10 సెకండ్స్ మనం గ్రైండ్ చేయాలి 2 తర్వాత మనం 3 కి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎంత సేపైనా దీన్ని మిక్సీ చేసుకోవచ్చు అంతే కానీ మీరు 0 టు 3 కి వెంటనే చేయకూడదు 10 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి 0 టు 1 టు 10 సెకండ్స్ 10 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి 3 కి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి వీటి జార్స్ చివర వైపు అడుగు భాగంలో మనకు ఇలా స్టార్ లా ఇచ్చారండి ఎక్స్ట్రా ఇది ఒక ఫిట్టింగ్ అనేది ఉంది ఇప్పుడు ఇవి ఏ విధంగా వర్క్ చేస్తున్నాయో చూద్దాం మనం చిన్న జార్ లో తక్కువ క్వాంటిటీలో బాదం పప్పుల్ని తీసుకున్నాను మరియు మీడియం జార్ లో మినపప్పు బియ్యాన్ని తీసుకున్నాను వీటిని మనం మిక్సీ చేసుకొని చూసుకుందాం వీటిని నేను మిక్సీ చేసి తీసానండి చూడండి చాలా బాగా మిక్సీ అయ్యింది మనకి చిన్న జార్ లో తక్కువ క్వాంటిటీలో బాదం పప్పులు వేసినప్పటికీ చూడండి
స్మూత్ పౌడర్లా మనకి బాదం పప్పులు మిక్సీ అయ్యాయి. వీటి రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ ఈ మిక్సర్ గ్రైండర్లో మనకి ఇంకొక ఆప్షన్ ఉంది. ఇక్కడ పి అని మీకు కనబడుతుంది కదా, ఇది మనం మధ్యలో మోటార్ని ఆపి స్పూన్తో తిప్పకుండా లెఫ్ట్ వైపు కనుక తిప్పినట్టయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ చాలా పర్ఫెక్ట్గా మిక్సీ అవుతాయి. ఈ మిక్సర్ గ్రైండర్ అనేది చాలా బాగుందండి. ఇందులో ఈ జార్స్ కానివ్వండి, బ్లేడ్స్ కానివ్వండి, వీటి హ్యాండిల్స్ కానివ్వండి, చాలా బాగుంది. అండ్ 5 ఇయర్స్ వారంటీతో 750 వాట్స్ గల ఈ మిక్సర్ గ్రైండర్ని మీరు మీ ఇంట్లో పర్చేస్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఎవరైనా గ్యాస్ స్టవ్ కొనాలనుకునేవారు, నా ఛానల్లో ది బెస్ట్ గ్లాస్ స్టవ్ గ్యాస్ స్టవ్ వీడియో ఉందండి. అన్బాక్సింగ్ చేశాను నేను, దాన్ని 6 మంత్స్ వాడాను. రివ్యూ కూడా చాలా బాగుంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోని మీరు చూసి పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.